నేడు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో సమావేశ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. దీంతో మంత్రిమండలి భేటీకి హాజరు కావాలని మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుణ్ణి సీఎస్ కోరారు. సమావేశ నిర్వహణకు ఈసీ అనుమతి అయితే ఇచ్చింది, కానీ కొన్ని షరతులు విధించింది. అత్యవసర విషయాలపైనే తప్ప మిగతా వాటిపై చర్చ పెట్టకూడదని ఆదేశించింది. దీంతో ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్రం ఆదాయం పెంపు, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లు, స్కూల్ కాలేజీల ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలు పంపిణీ, ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది. ఈసీ తన ఉత్తర్వుల్లో జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన రాష్ట ప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరు కావద్దని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సుధాద్రి. ఈ రోజు 3 గంటలకి తెలంగాణ రాష్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. 2 నెలల కాల వ్యవధి తర్వాత ఈ రోజు సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మొన్న శనివారం రోజే సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగాల్సి ఉండగా, కేంద్రంలో ఎన్నికలు, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు కూడా పూర్తయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ఈసీ కేబినెట్ అనుమతి ఇవ్వలేదు కేబినెట్ సమావేశానికి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశించుకోవడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న మధ్యాహ్నం తర్వాత కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఈ షరతులతో కూడిన అనుమతిలో ఎటువంటి ప్రేరేపిత నిర్ణయాలు, అంటే ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. కొన్ని ఆంక్షల పరిధిలోకి రానటువంటి అంశాలపైన చర్చించాలి తప్ప రాజకీయపరమైన అంశాలు కావచ్చు, ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకోకూడదని కూడా చాలా స్పష్టంగా ఈసీ ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కావచ్చు, రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాలు కావచ్చు, లేదంటే ఇటీవల సాగునీటి ప్రాజెక్టులపై జరుగుతున్నటువంటి ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పిల్లర్ల కుదింపు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, కూలిపోయినటువంటి పిల్లర్లు, పగుళ్లు పడినటువంటి పిల్లర్ల పైన ఎన్ఎస్డిఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదో అటువంటి అంశాలపైన అన్నారం కావచ్చు, చిన్నతిల్లో కావచ్చు, ఆ బ్యారేజ్ల రిపేర్లకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చించాలని చెప్పి చెప్పింది. ఒకవేళ అదేవిధంగా ఇప్పుడు జూన్ 1వ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు మొత్తం ఎడ్యుకేషన్ అకాడమీ కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ కాలేజీలు, స్కూళ్లకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, పుస్తకాల పంపిణీ కావచ్చు, ఉచిత పుస్తకాల పంపిణీ కావచ్చు, యూనిఫామ్స్, అదేవిధంగా రెసిడెన్షియల్ లో మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశాలు, అన్ని పాఠశాలకు సంబంధించిన అంశాలపైన ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు వీలుగా కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా, ఇందులో ఆ చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. వీటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇంకొక నిర్ణయం ఏంటంటే, ఈసీ పెట్టిన ఆంక్షల్లో ఈ ఇటీవలి కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగస్వామైనటువంటి ఏ అధికారి కూడా ఈ సమావేశానికి హాజరు కాకూడదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఉన్నత అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ అంతా వివిధ రాష్ట్రాల్లో ఇక్కడి నుంచి వెళ్ళి వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల నిర్వహణలో భాగస్వాములయ్యారు. ప్రెసిడింగ్ ఆఫీసర్ అది అక్కడక్కడ ఆర్ఓలుగా, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారులుగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ జరిగినటువంటి విషయాలపైన కేబినెట్ ఇవ్వడం అంటే నథింగ్ బట్ ఒక రాజకీయ పార్టీకి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి పరిస్థితులపైన పెట్టి పరిస్థితులు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళని ఆహ్వానించొద్దని చెప్పి చెప్పారు. మొత్తంగా కీలకమైన అంశాలు ఏవైతే ప్రేరేపిత, ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిర్గతం చేయకూడదు, వాటిపైన చర్చ కూడా చేయకూడదు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలని పాటించాల్సింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే సమావేశం ఈ రోజు 3 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగబోతా ఉంది. దీంట్లో ప్రధానమంత్రి అంశాలపైన చర్చ చేసి ఆ తర్వాత మీడియా సమావేశం కూడా ఉంటుందా లేదా అనేది కూడా మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది సుధాత్.